గోరింత పూసింది కుమ్మాలేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండిన ఎర్రాని చుక్క ఎంచక్క పండిన ఎర్రాని చుక్క చిత్తి పేరంటానికి శ్రీరామ రక్ష తల్లి పేరంటానికి కలకాలము రక్ష. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో అలా అప్లోడ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీళ్ళందరికీ ప్రకృతి సంపాదించిన వరం ఈ గోరింటాకు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఈ గోరింటాకు ఎర్రగా పండడానికి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, అవేంటో మీతో షేర్ చేస్తాను. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 చిన్న లెమన్, కొంచెం చింతపండు, అలాగే 1 నల్ల 1 అండి. ఇలా గోరింటాకుతో కలిపి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం యాడ్ చేయడం వల్ల గోరింటాకు అనేది మనకు చాలా ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్. ఇది మనము అందానికే కాకుండా ఈ గోరింటాకు వలన కొన్ని మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి ఈ పాదాలు మంటలు వస్తూ ఉంటాయి కదా, అరికాళ్ళు అవి నైట్ అట్లా పడుకున్నామంటే మంటగా ఉంటాయంటారు. అంటే వాళ్ళలో వాళ్ళ బాడీలో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఎక్కువ హీట్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు కనీసం అంటే 2 వీక్స్కి 3 వీక్స్కి ఒకసారి మీరు ఈ గోరింటాకుని ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. జస్ట్ మిక్సీకి వేసుకొని అలా మనము పాదాలకు అరికాళ్ళకు పట్టించుకున్నామంటే మనకు ఆ పాదాలలో ఉన్న మంట తగ్గిపోతుంది, మన బాడీలో ఉన్న హీట్ని ఆ గోరింటాకు అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అలాగే చాలామందికి నోట్లో పుండ్లు వస్తూ ఉంటాయి. అదే ఫ్రెండ్స్, వేడి ఎక్కువ ఉందంటే నోట్లో చాలామందికి పుండ్లు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ గోరింటాకు కషాయాన్ని తీసుకోండి. గోరింటాకుని బాగా మరిగించామంటే మనకు కషాయం వస్తుంది, ఆ కషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కలించేసి ఉమ్మేయాలి. అలా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామంటే నోట్లో పుండ్లు కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఈ గోరింటాకుని మనం హెన్నాలా చేసుకొని అప్పుడప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల కూడా వైట్ హెయిర్ తగ్గుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇప్పుడు ఈ డిఫరెంట్ కెమికలైజ్డ్ షాంప్స్ ఎక్కువ వాడి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ వచ్చింది కదా అని మళ్ళీ కెమికలైజ్డ్ హెన్నాస్ వాడుతున్నారు. అసలు ఎంత అట్లా అంటే వాళ్ళకి అది తెలియట్లేదు, దీంట్లో ఇంత కెమికల్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ యూజ్ చేయకూడదు అనే విషయం వాళ్ళకి తెలియదు పాపం. ఒకదానికి ఇంకొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మనం కెమికలైజ్డ్ షాంప్స్ అండ్ హెన్నాస్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. త్వరగా బట్టతల వచ్చేయడము, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి మొలవడానికి మళ్ళీ కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ మళ్ళీ వాడడము, అంతా మళ్ళీ ఇది రీసైక్లింగ్ అన్నమాట. ఇవన్నీ వద్దు ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ న్యాచురల్గా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఈ గోరింటాకు హెన్నాను బాగా పెడుతూ ఉంటాను. నాకైతే ఒక్క వైట్ హెయిర్ కూడా ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ వచ్చినా నాకైతే ఇదే హెన్నా. చూడండి నా హెయిర్ ఎంత బ్లాక్గా ఉందో. నేను వీడియో అయితే స్పెషల్గా తీయలేదు, ఈసారి నేను పెట్టుకుంటున్నప్పుడు అయితే ఖచ్చితంగా తీస్తాను. నేనైతే ఈ గోరింటాకుతో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే కొంచెం గోరింటాకు తీసుకొని వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం పెరుగు అలాగే 3 లవంగాలు కొంచెం కాఫీ పొడి కలిపి మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ హెయిర్కి అంతా బాగా అప్లై చేసేసుకొని 1/2 అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేస్తాను, కుంకుడుగాయతో కానీ మైల్డ్ షాంపూతో కానీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, మనకు ఈ జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది, వైట్ హెయిర్ ప్రాబ్లమే ఉండదు, అలాగే మనకు జుట్టు కూడా నిగనిగలాడుతూ చాలా అందంగా ఉంటుంది, డాండ్రఫ్ సమస్య ఉండదు, పేల దురద పేలు ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది బయట ఆడుకునే పిల్లలు అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలకి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, తామర గజ్జి ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీరు ఈ గోరింటాకులో కొన్ని వేపాకులు అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కరక్కాయ యాడ్ చేసి మిక్సీలో వేసి పేస్ట్లా చేసి బాడీకి అంతా పట్టించేసి స్నానం చేపిస్తూ ఉండండి. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా బాగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అలాగే ఆడవారందరికీ ఆషాఢ మాస నియమం కూడా ఫ్రెండ్స్.
ఎందుకంటే సాంప్రదాయం పేరుతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన వ్యాధి నివారణ కార్యక్రమం అన్నమాట. ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే ఈ గోరింటాకు వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. న్యాచురల్ ప్రోడక్ట్ కదా, మన హెయిర్కి అయితే గుడ్ కండిషనర్లా పనిచేస్తుంది, అలాగే మన బాడీకి అయితే గుడ్ క్లీనింగ్ ప్రోడక్ట్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్. యూజ్ చేయండి, చాలా మంచిది హెల్త్కి ఫ్రెండ్స్. అలాగే డెలివరీస్ అయిన తర్వాత ఆడవారందరికీ కూడా చర్మము లాగబడి వదులుగా అయ్యి ముద్దలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీరు ఈ గోరింటాకులో కొంచెం వేపాకు అలాగే గంధం పొడి యాడ్ చేసి అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ముడతలు అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ హెల్దీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్.